పర్యావరణమును కాపాడడం ద్వారానే మనిషి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి మొక్కలు నాటారు. మనుషులకు అవసరమైన ఆక్సిజన్ మొక్కలు మాత్రమే అందిస్తాయన్నారు. ఈ విషయం తెలిసిన చాలామంది మొక్కలు నాటి వాటిని కాపాడటంలో అశ్రద్ధ చేస్తున్నారన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సంరక్షణ సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం నాగరాజు అన్నారు. ఆదివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోట ఆవరణలో మొక్కలు నాటారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అటవీ శాఖ సహకారంతో కోట ఆవరణలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. మొక్కలు ప్రాణులకు అవసరమైన ఆక్సిజన్ అందిస్తూ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఆయన కోరారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, జనరల్ సెక్రటరీ భాస్కర్, అటవీ శాఖ అధికారి మంగిలై, మండల వ్యవసాయ అధికారి అలివేని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వామి, పెద్దపల్లి ఎస్ఐ రాజేష్, కోర్టు సిబ్బంది, ఇతర న్యాయవాదులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ప్రజలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా చెట్లను నాటే కార్యక్రమం, పర్యావరణాన్ని రక్షించే కార్యక్రమాలు ప్రతి చోట చేపడతా ఉన్నాం. అలాగే మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ కోర్ట్ పెద్దపల్లి ఆవరణలో ఈరోజు మన అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వారి సౌజన్యంతో, డిస్టిక్ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వారి ఆధ్వర్యంలో మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మా స్టాఫ్ అందరము, అడ్వకేట్స్, మిగతా డిపార్ట్మెంట్స్ వాళ్ళందరము మొక్కలు నాటడం జరిగింది. ఇప్పుడు మొక్కలు చెట్లుగా అవుతాయి, చెట్లే పర్యావరణాన్ని కాపాడతాయి, కార్బన్ శాతాన్ని తగ్గించి మనల్ని పొల్యూషన్ నుంచి, సూర్యరశ్మి నుంచి, గ్రీన్ హౌస్ గ్యాసెస్ నుంచి మనల్ని కాపాడేది చెట్లే. మనం ఎంత గాలి ఆక్సిజన్ తీసుకుంటున్నామో దానికి రెట్టింపు కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉన్నాము. రెండే జీవులు ఉన్నాయి ఈ భూమి మీద, ఒకటి ఆవు, ఇంకొకటి చెట్లు. చెట్లు ఏంటంటే నిరంతరంగా ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, రాత్రిపూట తప్పించి. ఆవు అయితే సగం ఆక్సిజన్, సగం కార్బన్ డైఆక్సైడ్ సమాన నిష్పత్తిలో ఇస్తుంది. సో మనం ఈ రెండింటిని కాపాడుకుంటే మన పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ డే ఒక రోజే కాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం ఇంట్లో ఎవరికి సాధ్యమైనంత వాళ్ళకి పెరటి తోట కానివ్వండి, ఏదైనా మొక్కలు నాటడం, ప్రకృతిని ప్రేమించడం, మిగతా సహజీవులకు సహాయపడడం, లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మనం అవలంబిస్తే మన మానవజాతి నిరంకుశంగా ఎట్లాగూ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. లేని పక్షంలో మనం ఇట్లాగే విధ్వంసానికి పాల్పడితే, డైనోసార్స్ ఎలా అంతరించిపోయాయి అంటే వాటికి వినాశనం ఒకటే ఉంది, అంటే మిగతా జీవులని మనగడ సాగనివ్వలేదు. మనం ఆ తప్పిదం చేయకుండా ప్రతి ఒక్కరూ చెట్లని, సహజీవులని కాపాడుకొని బయోడైవర్సిటీ అంటారు, బయోడైవర్సిటీ మెయింటైన్ చేస్తే ఒక సస్యశ్యామలమైన ప్లేసు భూమి అవుతుంది. మీరందరూ అదే పాటిస్తారని ఆశిస్తూ సెలవుటువంటి కార్యక్రమంలో, అంటే నాటడంలో చూపేటువంటి చిత్తశుద్ధి ఏదైతే ఉంటుందో వాటిని మనం కాపాడుకోవటంలో చూపట్లేదనడానికి నేను వెనకాడను. దానికి కారణం ఏంటంటే ఎన్విరాన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 2022 సంవత్సరంలో మన భారతదేశం 180వ స్థానానికి పెరిగింది. అదే 2020 అంటే కోవిడ్కి ముందు 177వ స్థానంలో ఉండేది. దీనికి కారణం మరి ప్రభుత్వాల సమన్వయం అనవచ్చు, మరి పరిశ్రమల పెరుగుదల కోసం, అంటే ఎక్కడైతే అటవీ ప్రాంతాలు ఉంటాయో దానికి 10 కిలోమీటర్ల దూరంలో ప్రాజెక్టులు కానీ, భారీ పరిశ్రమలు కానీ, లఘు పరిశ్రమలు కానీ, ఇంకే పరిశ్రమలకు కూడా పర్మిషన్స్ ఇవ్వద్దు. మరి పెద్దపల్లి ప్రాంతం గతంలో ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతం ఏదైతే ఉందో, మాకు ఇదంతా కూడా సస్యశ్యామలమైనటువంటి అటవీ ప్రాంతం. మరి ఇటీవల నిర్మించినటువంటి శ్రీశైలం ప్రాజెక్ట్ అయితేనేమి, మరికొన్ని ప్రాజెక్టులు అయితేనేమి, వాటి వల్ల అటవీ శాతం దాదాపుగా అంటే 75% పడిపోయింది. దీనికి ఉదాహరణ కూడా నేను ఒకటి చెప్తాను. ఏంటంటే నేను ఇటీవల ఉత్తరాఖండ్లోని ముస్సోరి ప్రాంతాన్ని సందర్శించినప్పుడు, ఉత్తరాఖండ్ చాలా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, చెట్లతో కూడుకొని ఉంటుంది. చుట్టుపక్కల చూస్తే అన్ని చెట్లు నరికివేస్తే నేను అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడి ప్రభుత్వం
రహదారుల నిర్మాణానికి 25,000 చెట్లను కొట్టివేయాలని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. మరి రహదారుల నిర్మాణంపై చూపినటువంటి శ్రద్ధ ప్రభుత్వాలు అటవీ ప్రాంతాన్ని కూడా కాపాడుకోవడంలో చూపెట్టాలి. 25,000 మొక్కలు తొలగించినటువంటి ప్రభుత్వం దానికి మూడొంతుల రెట్టింపు శాతం అంటే లక్ష చెట్లు నాటడంలో శ్రద్ధ చూపితేనే భావితరాలకు భవిష్యత్ తరాలకు ఒక సస్యశ్యామలమైనటువంటి వాతావరణాన్ని మనం కల్పించినట్టు అవుతాం. ఉదయం 11 గంటలకు మనం బయట నిలబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నామంటే దానికి కేవలం అడవులు చెట్లు లేవని మనం చెప్పుకోక తప్పదు. సో వీటిని కాపాడుకోవడంలో ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనమంతా కూడా నాటడంలో చూపిన శ్రద్ధ కాపాడుకోవడంలో కూడా చూపుతూ ఇంటింటికి కనీసం ఒక 10 మొక్కలు అంటే ఆ ఇంటి ఆవరణ ఉన్న వాళ్ళు కనీసం ఒక 10 మొక్కలు బాధ్యతగా పెంచి అంతే సమానంగా అటవీ ప్రాంతాన్ని కూడా మనం సంరక్షించుకోవాలని చెప్పేసి పేరు పేరున బార్ అసోసియేషన్ పెద్దపల్లి తరపున